పర్యావరణ మార్పులతో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యపై ఎంతో మంది పోరాడుతున్నారు. భారత మూలాలు ఉన్న ఓ బాలుడు సైతం వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అతనే 4వ తరగతి విద్యార్థి శిరీష్. తమిళనాడుకు చెందిన సుభాష్ అరుముగం జార్జియాలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడే శిరీష్ జార్జియాలోని మరియట్టా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఎకడమిక్స్ లో 4వ తరగతి చదువుతున్నాడు. ఎంతో చురుకుగా ఉండే శిరీష్ లోని నైపుణ్యాన్ని గుర్తించిన టీచర్ అజాలా హెర్బల్ సైన్స్ వైపు ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే 5.5 వయసులో ఉన్నప్పుడు పర్యావరణ మార్పులపై వచ్చిన బిఫోర్ ది ఫ్లడ్ అనే డాక్యుమెంటరీ చూశాడు శిరీష్. మరింత తెలుసుకునే ప్రయత్నంలో వాతావరణ మార్పులపై తన వంతుగా కృషి చేయాలని నిశ్చయించుకున్నాడు. 8 వయసులో ఈ సమస్యపై కార్బన్ బ్లాక్ పజిల్ పుస్తకం రాయటం ప్రారంభించారు. 10 విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ పుస్తకాన్ని అమెజాన్ లో విక్రయానికి పెట్టగా ప్రపంచ వ్యాప్తంగా 150 పైగా మంది చదివారు. పర్యావరణ మార్పులపై పుస్తకం రాసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రమంలో శిరీష్ కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. మరోవైపు శిరీష్ ఐక్యూ స్థాయిని పరీక్షించిన పాఠశాల యాజమాన్యం 4వ తరగతి నుంచి 6వ తరగతికి పంపించారు. Carbon black puzzle is about climate change, its effects, how to prevent it, and some way, and it provides encouragement to do that. In India, climate change is going at a drastic rate. But climate change is a global issue, so it isn't best to think about it simply country by country. But if you look at the stats, pretty soon most of India's coast could be engulfed by water from sea level rise. భవిష్యత్తులో పర్యావరణవేత్తగా మారాలనుకుంటున్నానని, వాతావరణ మార్పులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తానని చెప్పాడు. శిరీష్ కు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు తల్లిదండ్రులు. పర్యావరణ మార్పులకు మంచి పరిష్కారం కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.